ట్రాఫిక్ నిబంధనల మీద పిల్లలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో ఓ వినూత్నమైన పార్క్ను ఏర్పాటు చేశారు. తిమాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ రేపు ప్రారంభం కానుంది. రవాణా శాఖ ఉప కమిషనర్ పాపారావు తన తండ్రి పేరు మీద ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. ఈ పార్క్కు వచ్చిన పిల్లలు ట్రాఫిక్కు సంబంధించి ఏర్పాటు చేసిన బొమ్మలు చూసి కొంతమేరైనా అవగాహన తెచ్చుకుంటారని పాపారావు తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలలుగన్న బంగారు తెలంగాణలో భాగంగా కేటీఆర్ గారు ఒక సబ్ కమిటీలో మాకు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కేటీఆర్ గారు బర్త్డే. ఆ రోజు మాసాయిపేట దగ్గర చిన్నపిల్లలు లైన్ గార్డు లేని రైల్వే లైన్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి దాదాపు 40 మంది చనిపోయారు. అప్పుడు ఎంత చలించిపోయాడో నేను చూసిన ప్రత్యక్షంగా. దాని తర్వాత రోడ్ సేఫ్టీ మీద సబ్ కమిటీ అయినప్పుడు తన ఐడియా చెప్పిన చిన్నపిల్లలకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు పెడితే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళకు అవగాహన కల్పిస్తే పెద్దగైనాక కూడా ఈ ప్రమాదాలను అరికట్టవచ్చు, ప్రమాద రహిత రాష్ట్రంగా చేయొచ్చు అనేది వారి ముఖ్య ఉద్దేశము. దాన్ని తీసుకొని నేను మా కార్యవర్గ సమావేశంలో డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళందరూ తమ వంతు కృషితోని ఆర్థికంగా కావచ్చు, వర్క్ విధంగా కావచ్చు, అన్ని విధాల సహాయం చేసి ఈ పార్కును ఇక్కడ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో అనువైన స్థలం ఉంది, రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇంత అనువైన స్థలం అనేది ప్రపోజ్ చేసి ఇక్కడ పార్కు క్రియేట్ చేయడం జరిగింది. దానికి మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పార్కు చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి లైసెన్సు మా దగ్గర ప్రైమరీ ఎలిజిబిలిటీ 16 ఇయర్స్, 50 సీసీ కంటే తక్కువ బండిని ఇవ్వడానికి ఉంది లైసెన్స్ అప్లై చేయడానికి. అక్కడి వరకు మేము అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. మొత్తం ప్రొవైడ్ ప్రింట్ ప్రజెంటేషన్తో రోడ్ సేఫ్టీ అంటే ఏంది, రోడ్ల మీద ఎట్లా చేయాలి, అవన్నీ వాళ్ళకు అవగాహన కల్పించి దాని తర్వాత వాళ్ళకి హెల్మెట్లు సైకిళ్ళు ఇచ్చి దీని మీద వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా వాళ్ళనే పెట్టి వాళ్ళకి యూనిఫామ్ లెక్క ఇచ్చి వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు.